ఒక ముఖ్య అంశాలు. సచివాలయ ఉద్యోగాల వ్రాత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. అసాంఘిక శక్తులతో కుమ్మక్కైన ఇద్దరు ఏఎస్ఐలను సస్పెన్షన్ చేసిన ఎస్పీ వెంకట ప్రణాయుడు. వార్తలను వివరాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న వ్రాత పరీక్షలు పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించడానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా హెచ్చరించారు. సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో 188,000 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్న నేపథ్యంలో గురువారం ఉదయం చిత్తూరులో జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఏమాత్రం పొరపాటు జరగరాదని ఆదేశించారు. రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో 21.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయడం ఆల్ ఇండియా రికార్డ్ అన్నారు. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ జిల్లాలోని 41 మున్సిపల్ మండల కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2 చంద్రమౌళి, మద్రపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్స్ని అడిగితే మీకు ఆ 15-20 సెంటర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేయాలి. మీకు ఆ పేర్లు కూడా గుర్తుండాలి. మీకు కొత్త టెరెంట్ ఇచ్చి ఉండొచ్చు, చిత్తూరు పక్కన ఉండేది ప్రాబ్లమ్ మీకు ఐడియా ఉండొచ్చేమో, కానీ మీకు ఒకవేళ రూరల్ ఏరియాస్లో వేసినట్టయితే ఏమంటే, ఒకవేళ మేము ఫోన్ చేసి సిపిఓ గారు మీకు పలానా చోట వేయడం జరిగింది, మీకు పలానా శర్మన్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు అటెండెన్స్ తీసుకొని రండి అని చెప్పామనుకోండి, ఆ శర్మన్ స్కూల్ ఎక్కడ ఉందో మీకు తెలియాలి. అది ఈ 2-3 లొకేషన్స్లో ఉంటే మీరు ఇమీడియట్గా చెప్పాలి, సరే సార్ చూస్తాను లేదు సార్ అక్కడ ఏదో ఇష్యూ ఉందంట. అవన్నీ కాదు, అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద సెంటర్స్, హూ ఆర్ ద సెంటర్ సూపర్డెంట్స్, అట్లీస్ట్ మినిమం సెంటర్ సూపర్డెంట్స్. తర్వాత మనకు సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళ ఫస్ట్ మీ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ దయచేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి. ఇది చీఫ్ సూపర్డెంట్స్ మెయిన్ మన డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్. మీరు పొజిషన్లో ఉంటారు కాబట్టి యూ విల్ బీ ఇన్ బెటర్ కోఆర్డినేటింగ్ ఫెసిలిటీ పొజిషన్. అన్ని రిసోర్సెస్ మెయిన్గా మనకు జేసీ 2 గారు చెప్పినట్లు సెక్యూరిటీ, వాటర్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్, ఇవి మనకు మెయిన్ మనం చేయగలిగేవి. సెక్యూరిటీతో కూడా మీరు కోఆర్డినేషన్ చేయించుకోవాలి. మిగతా ఏదైతే మనం చెప్పాము, ఫర్నిచర్ ఉందా లేదా, వాటర్ ఉందా లేదా, శానిటేషన్ టాయిలెట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఇష్యూసే మనకు లాస్ట్ మూమెంట్లో పెద్ద తలనొప్పి తెచ్చిపెడతాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సెంటర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లైట్ సరిగ్గా లేకపోతే మనం ఏం చేయాలి, ఫర్నిచర్ సరిగ్గా లేకపోతే మనం ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, ఎలక్ట్రిసిటీ సప్లై ఎక్కడైతే ఇబ్బంది ఉందా, ఇవన్నీ మెయిన్ ఇష్యూస్ అండి. వాటర్ అందుబాటులో ఉండాలి. వాటర్ అందుబాటులో లేకుండా ఎక్కడో పెడితే క్యాండిడేట్ కూడా దూరం వెళ్ళి తాకి వచ్చేసరికి ఇబ్బంది పెట్టాలి. అన్నిటికన్నా ఫస్ట్ ఆ సెంటర్ స్పెషల్ ఆఫీసర్ వర్స్ట్ కేస్ సినారియో ఏముంటుంది, మనకేముంటే వర్స్ట్ కేస్ సినారియో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆలోచించుకుంటా పోతే క్యాండిడేట్ దగ్గర ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేయాలి మనం. ఫ్రిస్కింగ్కి సరిపడే సిబ్బంది ఉన్నారా లేదా, ఫీమేల్ సిబ్బంది ఉన్నారా, మేల్ సిబ్బంది ఉన్నారా ఫ్రిస్కింగ్ చేయడానికి. లోపల వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఏం చూస్తాడు, ఇమీడియట్గా నా ఏ రూమ్లో పెట్టారు, నాకు ఏ రూమ్లో నాకు ఉంది. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్
ప్రామినెంట్ ప్లేసెస్లో మనం నామినల్ రోల్ని డిస్ప్లే చేశామా లేదా. అట్ ద సేమ్ టైం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వీ షుడ్ గివ్ సెకండ్ స్పెషల్ కన్సర్న్. థర్డ్లీ, ఆ హాల్ టికెట్ మీరు ఆ సెకండ్ స్పెషల్ ఆఫీసర్ కింద ఏదైతే బయట నామినల్ రోల్ డిస్ప్లే చేస్తారో ఆ నామినల్ రోల్ ఆడుకొని లోపల కూడా అదే పేరు ఉందా లేదా, అదే హాల్ టికెట్ నంబర్ వేశారా లేదా, రెండుకి మూడు సార్లు చెక్ చేసుకోండి. ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బాలాంజనేయులు అన్నారు. గురువారం పుంగనూరు మండలం సుగాలిమిటలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాల ప్రజలందరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సుమారుగా 220 మంది వైద్యం పొందగా ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ లాంటి ఆపరేషన్లకు 7 మంది ఎంపికయ్యారు. జ్వరాలు, వివిధ రోగాలకు సంబంధించి నిష్ణాతులైన వైద్యులు వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లాలో 53 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద తెల్ల రేషన్ కార్డుదారులు వైద్యం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ ఖాదర్ బాషా, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బాలాజీ మల్టీ స్పెషాలిటీ విశ్వ ఆర్థోస్ హాస్పిటల్ వైద్యులు వెంకటేశ్వర్ రెడ్డి, నషార్ సామ్రాట్లు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తరఫున ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మరియు వైటీడీఏ వాళ్ళ సంయుక్తంగా నిర్వహించబడిన ఈ నిర్వహిస్తున్న ఈరోజు క్యాంపులో శ్రీకాళిమెట్టి అనే గ్రామము, పుమ్మనూరు మండలము, ఇక్కడ యూపీపీ స్కూల్లో క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్కి దాదాపు 1 రోజుల కింద నుంచి ఆరోగ్య మిత్రకు సంబంధించిన మిత్రాలు, ఆరోగ్యశ్రీకి సంబంధించిన మిత్రాలు కానీ, టీమ్ లీడర్లు కానీ ఐఈసీ యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ద్వారా ఇవన్నీ వారం రోజుల నుంచి ఇక్కడ లోకల్లో అన్ని ప్రాంతాలు తిరిగి అందరికీ పాంప్లెట్లు మరియు మీడియా ద్వారా వాళ్ళు దండోర వేయించడం ఇలాంటి వాటి ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ చేరవేసి ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనివల్ల ప్రజలు, లోకల్లో ఉన్న ప్రజలు ఈ క్యాంప్ నిర్వహించుకొని వాళ్ళకు ఉన్నటువంటి జ్వరాలు కానీ, విష జ్వరాలు కానీ, జబ్బులు కానీ ఇక్కడ స్క్రీనింగ్ చేయబడుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైనా కానీ ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ నుంచి ఏదైనా వాళ్ళకి అస్వస్థత గురైనా కానీ వెంటనే పదనపల్లి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో కావున ఈ క్యాంప్ని ఇంత నిర్వహిస్తున్నటువంటి విశ్వ ఆర్థోపెడిక్ హాస్పిటల్ మరియు శ్రీ బాలాజీ హాస్పిటల్ ఇద్దరికి కూడా, రెండు హాస్పిటల్ తరఫున ఆర్థోపెడిషియన్స్ మరియు గైనిక్ ఆబ్స్టెట్రిక్స్ స్పెషాలిటీ డాక్టర్ గారు, తర్వాత ఎంబీఎస్ డాక్టర్స్, ఇలా 40 డాక్టర్స్ అందరూ వచ్చారు. సో అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ క్యాంప్ని, అలాగే మన ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి జిల్లాలో దాదాపు 55 హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 55 నెట్వర్క్ హాస్పిటల్స్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ ప్రతి పేషెంట్కి 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా, పేషెంట్ అడ్మిషన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఉచితంగా 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుంది. దాదాపు 52 నెట్వర్క్ హాస్పిటల్స్లో, జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో అన్నింటిలో కూడా ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు లభిస్తాయి. మీకు ఏదైనా సమస్య ఉన్నా ఈ హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ ముందర ఆరోగ్యశ్రీ అనే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఉన్న హాస్పిటల్లో మీరు రేషన్ కార్డు వెళ్ళి తీసుకొని వెళ్తే చాలు. సో అంతా ఎవ్రీథింగ్ అంతా కూడా స్కీమ్ కింద ఉచితంగా చేయబడుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం అందించే సేవలను మీరు వినియోగించవలసిందిగా కోరుతున్నాను. 23వ తేదీ శుక్రవారం జరుగు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుంగనూరు పట్టణం కృష్ణంరెడ్డిపల్లి మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్నాయి. సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి పుష్ప పల్లకి ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు హాజరు కావాలని కోరారు. హరే కృష్ణ. రేపు కృష్ణంరెడ్డిపల్లి రోడ్ నందు నిర్మాణ దశలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయం దగ్గర గత సంవత్సరాలలాగానే కృష్ణాష్టమి వేడుకల్ని జరుపుకునేదానికి గాను ఏర్పాట్లన్నింటినీ చేయడం జరుగుతుంది. గత సంవత్సరంలోలాగా ప్రతి సంవత్సరము ఇదే మాసంలో కృష్ణాష్టమి వేడుకలు పొంగనూరులో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పొంగనూరు సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి, పొంగనూరు పట్టణం నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో కృష్ణ భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని
ఎంతో దిగ్విజయంగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు అనగా 23/8/2019 సంవత్సరం శుక్రవారం ఉదయము అభిషేక కార్యక్రమంతో పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. 8 గంటల వరకు పూజా కార్యక్రమం, తర్వాత ధార్మిక ఉపన్యాసం, తర్వాత 10 గంటలకి యథావిధిగా కృష్ణ ఆలయం నుంచి పొంగనూరుకి పొంగనూరులో ముడెప్ప సర్కిల్ వరకు రథోత్సవం జరిగే ఆనవాయితీ ఇక్కడ పెట్టుకున్నాం. అదేవిధంగా రేపు కూడా ఊరేగింపు, డప్పులు, కోలాటాలు, దేవరెద్దులు మరియు చెక్క భజనలు ఇలాంటి వాటి అన్నిటి కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరపడానికి మీరందరూ కూడా పాల్గొని శ్రీకృష్ణుని కృపకు పాత్రలు కావాలని మరొకసారి ఈ KCTV ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ రేపు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని దిగ్విజయంగా కార్యక్రమం జరుపుకొని శ్రీకృష్ణుని భక్తుని ప్రాప్తికి అందరూ కూడా ఇదవుతారని చెప్పి కోరుకుంటున్నాం. రేపు జరగబోయే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పొంగనూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా యాదవ సంఘం ద్వారా ఆహ్వానిస్తున్నారు. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్ పై పోలీసు వారు గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పొంగనూరులో పొంగనూరు పట్టణ పోలీసు శాఖ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, పూర్వం కళాశాల సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో పరిచయాలు పెంచుకోవడానికి సామరస్యంగా సాగిన పనులు రానురాను వికృత రూపం దాల్చి ర్యాగింగ్ మహమ్మారిగా మారిందని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన పొంగనూరు పట్టణ పోలీసు అధికారి శంకర్ విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగులకు సంబంధించిన చట్టాలు, శిక్షలు తదితర అంశాల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల విద్య నుంచి ఈ యాంటీ ర్యాగింగ్ అన్నటువంటి మహమ్మారి ఎక్కువగా యూనివర్సిటీ విద్య వరకు రాకింది. 1997 పూర్వం యూనివర్సిటీలలో ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాగింగ్కు భయపడి ఉన్నత విద్యను అభ్యసించకుండా మధ్యలోనే డ్రాప్అవుట్స్గా అయిపోతూ వచ్చినారు. అదేవిధంగా తర్వాత ఎక్కువగా మెడికల్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో ఈ యొక్క యాంటీ ర్యాగింగ్ మహమ్మారి ఎక్కువగా ప్రబలింది. దీన్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాంటీ ర్యాగింగ్ మీద 1997 ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఏ విధమైనటువంటి కారణాల చేతనైనా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాధింపజేస్తే అదంతా కూడా యాంటీ ర్యాగింగ్ కిందకే వస్తుంది అని చెప్పేసి చట్టం తీసుకురావడం జరిగింది. మాటల ద్వారా కావచ్చు, చేష్టల ద్వారా కావచ్చు, అదేవిధంగా రాత మూలకంగా కూడా కావచ్చు, కొంతమంది లెటర్స్ పూర్వకంగా మానసికంగా వేధిస్తారు. ఇలాంటి వాటినన్నింటినీ కూడా యాంటీ ర్యాగింగ్ కింద తెచ్చి వారికి 6 నెలల జైలు శిక్ష మరియు జరిమానాను కూడా విధించాలని చెప్పి చట్టంలో రూపొందించింది. దాదాపు ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత ఈ చట్టం తెచ్చిన 22 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీల్లో కానీ కళాశాలలో కానీ ఈ ర్యాగింగ్ అనే మహమ్మారి దాదాపుగా ఏ విధంగా అయితే మనం పారదర్శించగలిగినామో యాంటీ ర్యాగింగ్ కూడా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ యొక్క మహమ్మారి ఏ కళాశాలలో కూడా లేదు. యూనివర్సిటీలో కూడా చాలా వరకు తగ్గింది. మన సుభాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆ ఊసే లేదు. సో ఇవన్నీ కూడా మనకు ఎందుకు అంటే ఒక కళాశాలలో చదివేటప్పుడు విద్యార్థి ఒక అన్నతమ్ముడులాగా అక్కచెల్లులాగా ఉండాలా అనే వాతావరణం ఉండాలి. కానీ ఈ ర్యాగింగ్ వల్ల ఒకరికొకరు ద్వేషాలు పెంచుకొని కక్షలు పెంచుకొని వారి యొక్క బాల్య జీవితాన్ని
ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ ర్యాగింగ్ వల్లనే. మరి ఎన్నో సినిమాలు చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పుంగనూరు అభిమానులు ఘనంగా నిర్వహించారు. గురువారం నగిరిలోని యాచకులకు అన్నం ప్యాకెట్లను అందజేసి వారి ఆకలిని తీర్చారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం చిరంజీవి జన్మదినం నాడు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, గతంలో రక్తదాన కార్యక్రమాలు చేయడం జరిగిందని, నేడు అన్నదానంతో పాటు యాచకులకు అన్నం ప్యాకెట్లు అందించామని తెలిపారు. మా మెగాస్టార్ నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా ఘన విజయం కావడం ఖాయమన్నారు. అసాంఘిక శక్తులతో కుమ్మక్కై పోలీసు విధుల నిర్వహణలో అనైతికంగా అమర్యాదగా ప్రవర్తిస్తున్న ఇద్దరు ఏఎస్ఎల్ను సస్పెన్షన్ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటపుర నాయుడు తెలిపారు. బాధ్యతాయుతమైన హోదాలో పనిచేస్తూ ఉండి పోలీసు విధి నిర్వహణలో ఆచరించాల్సిన నియమాలను గాలికి వదిలి రహస్య సమాచారాలను అసాంఘిక శక్తులకు, స్మగ్లర్లకు చేరవేస్తూ వారితో మందు విలాసాలు చేస్తూ చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న అక్రమార్కులతో కుమ్మక్కై వారితో లాలూచిపడి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలను భంగం కలిగిస్తున్న బాబును విధి నిర్వహణలో అనైతికంగా అమర్యాదగా ప్రవర్తిస్తూ తన తోటి సిబ్బంది, అధికారులు మరియు ప్రజలతో ఇబ్బందికరంగా మసలుతున్న పాలసముద్రం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రామచంద్రారెడ్డిలను తగిన విచారణ అనంతరం ఇరువురిని సస్పెండ్ చేశామని చిత్తూరు ఎస్పీ తెలిపారు. పుంగనూరు పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం కొత్త ఇళ్లలోని ఎన్డీఆర్ విశ్వభారతి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కృష్ణ భగవానుని గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు తెలిపారు. అనంతరం గుట్టి కొట్టడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ నవీన్, ప్రిన్సిపల్ గోపికృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎలా కొట్టాలని డిస్కస్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే. లోకేష్ వచ్చి కట్టి ముబారక్ వచ్చింది. అండ్ ముబారక్ స్లో మోషన్ గా వస్తున్నాడు కొట్టడానికి. గాంధీనగర్లోని శ్రీ ఉజ్జయిని పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలతో అలరించారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాటిమాకుల పాలెంలో గల కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ఏజీఎం భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ హరితాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కృష్ణుని యొక్క జన్మదినాన్ని గురించి, కృష్ణుని యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయడం జరిగిందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి కృష్ణుని వేషధారణలో వచ్చిన పిల్లల చేత ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 21,50,000 మంది అభ్యర్థులు రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగ పరీక్షలు వ్రాయనున్నారు. గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాల భర్తీ విమర్శలకు ఆస్కారం లేకుండా పారద
పారదర్శకంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆధ్వర్యంలో గురువారం ఉదయం చిత్తూరులో జిల్లా స్థాయి అధికారులకు తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ సమయంలో ఏమాత్రం చిన్న పొరపాటు జరగరాదని, అలా జరిగితే రాష్ట్రం, దేశంలో అబాసుపాలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఒక ఏడాది క్యాలెండర్తో యూపీఎస్పీ నిర్వహించే పరీక్షలకు దేశవ్యాప్తంగా 14,50,000 మంది అభ్యర్థులు పాల్గొంటారు. కేవలం నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 21,50,000 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చిన్న పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని లేని పక్షంలో సచివాలయ ఉద్యోగాల సంగతి ఏమో కానీ మీ ఉద్యోగాలు పోవడం ఖాయమని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. కానీ ఇవేమీ శిక్షణా తరగతులకు వచ్చిన కొందరు అధికారులు పట్టించుకోకుండా హాయిగా నిద్రపోవడం విస్మయానికి గురిచేసింది. రేణిగుంట మండలంలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేణిగుంట మండలం మల్లిమడుగు రిజర్వాయర్ సమీపంలోని వ్యవసాయ బావిలో సుమారు 25 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుని చేతికి రెండు రాఖీలున్నాయి. మృతి చెంది సుమారు 4 రోజులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని అంజు యాదవ్ తెలిపారు. అదేవిధంగా గురవరాజుపల్లి సమీపంలోని వాగులో 45 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు మెకానిక్గా ఉండవచ్చని ప్రాథమికంగా సమాచారాన్ని పోలీసులు సేకరించారు. రెండు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అంజు యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర పార్థసారథి అనే వాళ్ళ భూమిలో ఒక బావి ఉంది. ఆ బావి దిగుడు బావి చెప్తారు మామూలు, దిగుడు బావి. దాంట్లో వాటర్ 10-15 feet డెప్త్ ఉంది, బట్ వాటర్ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అందులో ఒక 25-30 ఇయర్స్ ఉన్న మేల్ బాడీ ఓన్లీ జీన్స్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. లైక్ వైజ్ చేతికి రెండు రాఖీలు కట్టి ఉంది. సుమారుగా 4-5 రోజుల క్రితమే అందులో పడి ఉన్నట్టు తెలుస్తుంది. సో అదొక కేసు కట్టాము. అది శవ పరీక్ష నిమిత్తము హాస్పిటల్కి పంపిస్తున్నాము. పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్ప దాని గురించి మేము డెత్ కాజ్ గురించి చెప్పలేము ఇప్పుడే. బట్ ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఫామ్ అయ్యి 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ అండ్ జీన్స్ వేసుకుని ఉన్నాడు, చేతికి రెండు రాఖీలు ఉన్నాయి, కొంచెం వైట్ పబ్లిసిటీ ఇవ్వండి సో దాట్ ఎక్కడైనా మిస్సింగ్ అయి ఉన్నా కనిపించకుండా ఉన్నా కూడా వచ్చి చూడడానికి వీలవుతుంది. గురువరాజుపల్లి చెరువు కూమ్ దగ్గర, దట్ ఈస్ నియర్ రమణ విలాస్ సర్కిల్ నుండి కొంచెం ముందుకు వస్తే అబౌట్ 200 మీటర్స్ అది వాటర్ ఫ్లో అవుతూ ఉంది. అందులో 40-45 ఇయర్స్ ఉన్న మేల్ పర్సన్ కాలువలో పడిపోయి ఉన్నాడు. సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడికి వచ్చి సీన్లో చూస్తే బాడీ కొంచెం పార్షల్లీ నీళ్ళల్లో పడి ఉంది, పార్షల్లీ బయట ఉంది. అది తీసి చూస్తే ఒక మస్తాన్రావు మెకానిక్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ద పర్సన్ ఇస్ కొంచెం పిచ్చే ఉల్లాగా జాన వేసుకుని తనలో తను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు అని చెప్పడం జరిగింది. అది ఐడెంటిఫై చేశారు. సో అతని డీటెయిల్స్ కూడా మన దగ్గర అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీల్ ఆల్సో ఐడెంటిఫై దట్ బాడీ. అయితే కూడా హాస్పిటల్కి పంపించడం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చేనేత మరమగ్గాలు దగ్ధమయ్యాయి. సుమారు 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడంతో కార్మికుడి కుటుంబం వీధిని పడింది. నగిరిపట్నంలోని వీకేఎం వీధిలో నివాసం ఉండే నటేషన్ అనే నేత కార్మికుడు గత 15 సంవత్సరాలుగా నేత మరమ్మగ్గాలను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు. గత 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షం నేపథ్యంలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 7 లక్షల విలువ చేసే ముడిసరుకు, నేచిన వస్త్రాలు, యంత్రాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. కురుస్తున్న జోరు వర్షంలో చేసేది లేక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినా వారు వచ్చి మంటలను అదుపులు చేసే సమయానికి ఫలితం లేక బుగ్గిపాలైంది. ఈ ప్రమాదం జరగడంతో వారి కుటుంబం వీధిన పడింది.
ప్రభుత్వం అధికారులు తమకు జరిగిన నష్టాన్ని పరిశీలించి తగు పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదనతో వేడుకుంటున్నారు. ఈ ప్రమాదంలో అగ్నిమాపక అధికారి సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు సిబ్బంది ఉమాపతి, సుబ్బారాయుడు, మురుగేషన్ సహచరులు పాల్గొన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అరియర్స్ ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో తాము అన్ని నష్టపోతామని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం తెలిపింది. ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలని కోరుతూ గురువారం సాయంత్రం జిల్లాలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాను కలిశారు. అనంతరం కృష్ణారెడ్డి మీడియా వారితో మాట్లాడుతూ గత 14 నెలలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకపోవడంతో తాము బ్యాంకులకు అప్పులు చెల్లించలేకపోతున్నామని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఫీజు బకాయిలు దాదాపుగా 200 కోట్ల రూపాయలు రావాలి. ఈ 200 కోట్ల రూపాయలు అన్నీ గత ప్రభుత్వం సంక్షేమ పథకాలనే ఉద్దేశంతో డిలే చేసిన దానివల్ల ఈరోజు అన్ని కాలేజీలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితిలోంచి మమ్మల్ని ఏదో విధంగా బయటకు తీసుకురావాలని చెప్పేసి ఈరోజు చిత్తూరు జిల్లా కళాశాలలు అన్నీ కలిసి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. దీనివల్ల మేము బ్యాంకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాము, అలాగే సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితిలోకి వచ్చేసాము. దీని కారణంగా మా విద్యార్థులు మరియు అధ్యాపక బృందం అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ఈరోజు కలెక్టర్ గారికి గట్టిగా విన్నవించుకున్నాము. కలెక్టర్ గారు ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తక్షణ పరిష్కార మార్గము మాకు అందించేలాగా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీనిని మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కలిసి ప్రజలకి, విద్యార్థులకి, గవర్నమెంట్ వరకు చేరే విధంగా మాకు సహకరించి మా కాలేజీలకి రావాల్సిన బకాయిల్ని వెంటనే ఇప్పించేలాగా మీరు ఏర్పాట్లు చేయాల్సిందిగా చిత్తూరు జిల్లా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్య బృందం అందరూ గట్టిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ ఉద్యోగాల వ్రాత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. అసాంఘిక శక్తులతో కుమ్మక్కైన ఇద్దరు ఏఎస్ఐలను సస్పెన్షన్ చేసిన ఎస్పీ వెంకట ప్రణాయుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.